కారు పార్టీకి మాజీ ముఖ్యమంత్రి కుమారులకు దూరం పెరుగుతోందా? జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన జలగం బ్రదర్స్ గులాబీ పార్టీలో ఇమడలేకపోతున్నారా? టీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోవడం లేదంటూ గురుగా ఉన్నారా? పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొట్టడానికి కారణమేంటి? కనీస ప్రాధాన్యత లేకపోవడంతో జలగం అనుచరులు అయోమయంలో ఉన్నారా? తాజా పరిణామాలతో జలగం బ్రదర్స్ మళ్లీ సొంత గూటికే చేరుకుంటారా, లేదా కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కు దాసోహమంటారా? రానున్న రోజుల్లో జలగం బ్రదర్స్ అడుగులు ఎటువైపు? అన్నదమ్ముల రాజకీయం వెనుకున్న ఓపెన్ సీక్రెట్ ఏంటి? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్ గా జలగం బ్రదర్స్. కొంతకాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరం. జలగం సోదరులను తమ వైపు తిప్పుకునే యోచనలో బీజేపీ. పాత నాయకులందర్నీ ఆహ్వానించే పనిలో కాంగ్రెస్. అన్నదమ్ముల దారెట్టు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుల తీరు చర్చనీయాంశంగా మారింది. 2018 ఎన్నికల తర్వాత నుంచి టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు విరుపూర్తిగా దూరంగా ఉంటున్నారు. దీంతో జలగం వారసులు ఏం చేయబోతున్నారు అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో అప్పట్లో కీలకంగా మారిన మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు బలమైన అనుచరగణం ఉండేది. ఆయన వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన జలగం ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. జలగం ప్రసాదరావు అనంతరం రాజకీయ అరంగేట్రం చేసిన జలగం వెంకట్రావు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 టీఆర్ఎస్ పార్టీలో చేరి యాక్టివ్ గా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధిష్టానం జలగం వెంకట్రావుకు కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. 2018 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేసిన జలగం వెంకట్రావు ఓటమి చవి చూడాల్సి వచ్చింది. 2014 జలగం వెంకట్రావుకు మంత్రి పదవి వస్తుందని భావించిన కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తుమ్మలకు ఖమ్మం జిల్లా నుంచి మంత్రి పదవి వరించింది. అయితే అప్పటినుంచి జిల్లాలో బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ 2018 ఎన్నికల్లో వెంకట్రావు ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన వర్గం స్తబ్దుగా మారింది. 2018 తర్వాత మారిన పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఆయన ఖమ్మం జిల్లాకు దూరంగానే ఉంటున్నారు. గతంలో పార్టీ నుంచి వెళ్లిపోయిన కీలక నేతలను కాంగ్రెస్ ఆహ్వానిస్తోంది. జలగం వారసులపై మరోమారు చర్చ సాగుతోంది. అన్నదమ్ములు టీఆర్ఎస్ లో కొనసాగుతారా లేక సొంత గూటికి వెళ్తారా అనే అంశం సర్వత్రా వినిపిస్తోంది. జలగం బ్రదర్స్ పై బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం ప్రయోగిస్తోందా అనే చర్చ జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. 10 నియోజకవర్గాల్లో బలమైన అనుచరగణం, దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వారసులుగా రాజకీయ అరంగేట్రం చేసిన ప్రసాదరావు వెంకట్రావుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై మంచి పట్టుంది. ఇద్దరు అన్నదమ్ములు టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ వారికి సముచిత స్థానం కల్పించలేదని జలగం అనుచరులు అభిప్రాయపడుతున్నారు. 2018 జరిగిన ఎన్నికల్లో వెంకట్రావు ఓటమి పాలవడంతో టీఆర్ఎస్ పార్టీ జలగం కుటుంబాన్ని పట్టించుకోలేదని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తా చాటే అవకాశమున్న ఇద్దరు సోదరులు రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. జలగం బ్రదర్స్ అడుగులు తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ పావులు కదుపుతుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఇద్దరు సోదరులు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా లేక పక్క పార్టీలోకి జంప్ అవుతారా అనేది వేచి చూడాలి.